ఉన్నటువంటి భారీ వర్షాల మూలంగా మరి ఏటు నాగర మండలం గాని మంగపేట గాని అదే విధంగా కన్నాయగూడెం గాని గోదావరి ఫ్లడ్స్ ఎఫెక్ట్ తోటి మరి చాలా మంది ఇళ్ళల్లోకి నీళ్లు రావడం జరిగింది. అదే విధంగా పంట పొలాలు మునిగిపోయినాయి, ఇండ్లు కూలిపోయినాయి. మరి అట్లనే ములుగు నియోజకవర్గంలో దాదాపుగా ఉన్నటువంటి 9 మండలాలలో ఒక దిక్కు 100 కిలోమీటర్ల గోదావరి, కాకతీయులు కట్టినటువంటి రామప్ప, లక్నవరం, మరి పాకాల ఈ ముంపు ప్రాంతాలు, అదే విధంగా ప్రతి ఊరికి ఒక వాగు వంకలు తోగులు ఉండటంతో ఏ ఊరికి కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో చాలా మంది రైతాంగం ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రభుత్వము ఈ రోజు వరకు మరి ఈ రైతులను ఆదుకోవడం కోసం ఎకరానికి ఏమిస్తాము ఏమి ఇయ్యము అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇవ్వకపోవడము, రైతులకు భరోసా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రతి రైతుకు ఎకరానికి 15 నుంచి 20 వేల వరకు మరి నష్టపరిహారము, కూలిపోయినటువంటి ఇళ్లకు అందరికి కూడా డబల్ బెడ్రూము, మరి గోదావరి కరకట్ట నిర్మాణం కోసం 137 కోట్లు మరి శాంక్షన్ అయి ఉంది. దాన్ని గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక సంతకం పెడితే ఈ కరకట్ట అయిపోయేది, ఈ ఏటు నగరానికి ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ అది అట్లనే పెండింగ్ ఉంది. పోయినసారి కూడా అసెంబ్లీలో నేను రైజ్ చేసిన మాట్లాడినా, ఈసారి కూడా మళ్ళా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి అది సాధించేంత వరకు మరి దానికోసం పోరాడతాం. రైతులు అందరూ కూడా భరోసాగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి, ఖచ్చితంగా పోరాడి సాధించుకోవాల్సిందని తెలియజేస్తూ మరి మేము మాకు చేతనైనంత మాకున్నటువంటి సంబంధాలు, రకరకాల మిత్రులు సోదరులు సీతక్క నియోజకవర్గంలో ప్రజలు ఇట్లా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి దాతలుగా కూడా ముందుకొచ్చిండ్రు. నిన్న మొన్న కూడా మరి కొన్ని సంస్థలు వచ్చి కొంచెం ఒక్కొక్క కాడ బియ్యం లేదా భోజనం పెట్టడమో చీరనో దుప్పటో అట్లా ఇవ్వడం. ఈరోజు రాబిన్హుడ్ ఆర్మీ వాళ్ళు హైదరాబాద్ నుంచి రాము వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి మన ఏరియాలో మొత్తం మన 2 మండలాలలో ఒక 500 మందికి సరిపడా బియ్యము, పేస్టు, సబ్బులు, తర్వాత బ్రష్లతో పాటు 5-5 కేజీల బియ్యము, దుప్పట్లు, కొన్ని చోట్ల చీరలు ఈ రకంగా ఏర్చుతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పుడు వ్యక్తులుగా నేను పంచినా నువ్వు పంచినా తక్కువే, కానీ ప్రభుత్వం వాళ్ళకి కావాల్సినటువంటి ఇండ్లు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలి, ఈ వరద రాకుండా కరకట్ట నిర్మాణం జరగాలి, అప్పుడు మాత్రమే న్యాయం జరుగుతుంది. రైతులకు కూడా పంటకు నష్టపరిహారం ఇవ్వాలి. అక్కడ ఇక ఈ 4 రోజులు వీళ్ళు ఇట్టు అంటారు, తర్వాత మర్చిపోతారు అనేది ముఖ్యమంత్రి గారికి అలవాటు అయిపోయింది. ప్రజలు కూడా ఇప్పుడున్నప్పుడే బాధున్నప్పుడే మాట్లాడడం కాకుండా ఇది సాధించేంత వరకు ఖచ్చితంగా ఎప్పుడు గవర్నమెంట్లో నిలదీయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మేము వర్షం పడ్డ రోజు నుంచి వీళ్ళ అప్రమత్తంగా ఉండాలని కోరినాం. ప్రతి ఏరియా తిరిగినాము. వరదలలో 2 పిల్లలు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళకు కూడా నిన్న బలరాం నాయక్ గారు నేను వెళ్ళి 5-5 వేల రూపాయలు కుటుంబానికి ఇచ్చినాం. ప్రభుత్వం కూడా వాళ్ళని ఆదుకోవాలి. అట్లా మరి ఈరోజు కొన్ని చోట్ల భోజన కార్యక్రమాలు పెట్టించినాం శిబిరాలలో. ఈరోజు వీళ్ళకి ఆ రోజు మేము పెట్టలేకపోయినాం కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఇళ్లలో నీళ్ళు వచ్చినాయని ఏటు నగరం, మంగపేట ఈ ప్రాంతాలలో మరి ఈరోజు 5-5 కేజీల బియ్యము, దుప్పట్లు, ఇంకా ఇతరత్ర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క దాత మనసున్న దాత పేదవాళ్లకు సహాయం చేయాలని కోరుతూ ప్రభుత్వమే ముందుకు రావాలి, వాళ్ళకి ఇండ్లు కట్టేయాలి పేదవాళ్ళకని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.